మొన్నటి రోజు కాకినాడలో 11వ తారీఖు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా ఆయన జనసేన పార్టీ అధినేత మీద, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, మా పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసందర్భంగా సందర్భోచితంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించాలి, రాజకీయ పార్టీని పక్కదోవ పట్టాలని చెప్పేసి వాళ్ళ అధ్యక్షులు వారిని మెప్పు పొందే కోసం, మంత్రి పదవుల కోసం నోటికొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి, నీకు అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా అని చెప్పేసి ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ కూడా. బుద్ధి జ్ఞానం లేని మాటలనే మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య దేశంలో చేతనైతే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇటువంటి బుద్ధి లేని మాటలు ఎందుకంటే మా అధ్యక్షులు వారు ఎన్నో ఆదాయాలు నొదుకునే ప్రజల కోసం ఈరోజు పోరాడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల మీద అనాలోచిత వ్యాఖ్యలు మాట్లాడడం నీ యొక్క బుద్ధి మల్ల చర్యకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నావు. నువ్వు ఇది చెప్తున్నావు ఏదో అక్కడ మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా చేతనైతే, నువ్వు మొగోడువైతే ఒక ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం, ఒక ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం అనంతపురం కనిపించి ఒక్కటే, నువ్వు అవసరమైతే నువ్వు ఒకవేళ జనసేన పార్టీ కార్యకర్తలను ఈరోజు హింసిస్తా ఉన్నావు, నీకు మాతో గొడవ పెట్టుకోవాలని నిజంగా ఉంటే నువ్వు మొగోడువైతే డేటివ్ నీ కాకినాడకే వస్తాం. నువ్వు ఎక్కడ చెప్తావు చెప్పు, నీ కాకినాడకే వస్తాం, ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం, తప్పకుండా నీ ఊరికే వస్తాం, ఎక్కడాలో చెప్పు, అక్కడ తేల్చుకుందాం అంతేగాని ఆడంకి విధవల నువ్వు ఈరోజు మా యొక్క కార్యకర్తలను, మా యొక్క మహిళల మనులను నువ్వు పోలీసుల ద్వారా, మీరు మీ పోలీసుల ద్వారా పుట్టిస్తా ఉన్నారు. మహిళలు పోలీసులు సాక్షిగా నిన్నటి రోజు మహిళలపై దౌర్జన్యం చేశారు. పోలీసులు అడ్డు పెట్టుకుని పోలీసులు సాక్షిగా వారి మహిళలందరినీ కొట్టారు. అన్ని ఇది ఒక నిజంగా చెప్తాను, ఒక మొగోడు చేసే పని కాదు. నీటి దుర్మార్గులు ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. నీకు చేతనైతే మాతో పెట్టుకో, మేము వస్తాం, మహిళలతో కాదు మాతో పెట్టుకో, నీ సెంటర్కి వస్తాం, ఎక్కడాలో చెప్పు, నీ కాకినాడకు వస్తాం అంతేగాని పోలీసులు ముందు పెట్టుకుని మా కార్యకర్తలు బెదిరిస్తే బెదుకుండే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ కాకినాడ కోసం ఎప్పుడు వాళ్ళు నువ్వే డేట్ ఫిక్స్ చేయమని చెప్పేసి వీళ్ళ తెలియజేస్తా ఉన్నా. కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమైనా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చాము. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకుని ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. పోలీసులు పరిశీలన చేస్తాం, పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.